వర్గాల అభ్యున్నత కోసం పోరాడిన యోధుడు, అందరివాడుగా పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్ప వ్యక్తి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రజల మనసి దివంగత నేత వంగవీటి మోహన్నంగా 34వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్ల వంగవీటి మోహన్నంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబల దాసు, గంగా గవర రాంబాబు, పల్లెటి జాన్సన్, నాగేంద్ర, జన సైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగవీటి మోహన్ రంగా గారు అన్న వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి కాదు, ఈరోజు పేదవాళ్ళ గుండెల్లో ఆయన దేవుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది కొన్ని పార్టీలకు సంబంధించిన దుష్ట శక్తులన్నీ కలిసి వంగవీటి మోహన్ రంగా గారిని ఒక కులానికి పరిమితం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఈరోజు వంగవీటి మోహన్ రంగా అన్న వ్యక్తి ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక మతానికి చెందినవాడు కాదు, బడుగు బలహీన వర్గాల యొక్క దేవుడు వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే వంగవీటి రంగా గారిని ఆయన ఆశయాలతో ముందుకొచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన కూడా కులానికి పరిమితం చేయడానికి ఈ దుష్ట శక్తులన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. ఎలక్షన్స్ రాబోతులోకి రంగా గారు గుర్తొస్తూ ఉంటారు, కాపు అనే పదవి రాబోతులోకి రంగా గారు గుర్తొస్తూ ఉంటారు. కానీ రంగా గారు ఈరోజు కాపుల కోసమే కాదండి, ఆయన ప్రతి ఒక్క కులానికి, ప్రతి పేదవాడికి ఆయన దేవుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రంగా గారిని కేవలం కులాలకి పరిమితం చేయొద్దని, ఆయన పేదవాడి దేవుడు అని చెప్పేసి మరొక సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముందున్న నవయుగ రంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అందరూ కూడా ఆయన్ని కాపాడుకుంటూ ఆయన్ని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చేసి మన అందరి జీవితాలు కూడా మార్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు రంగా గారిని కోల్పోయాం, ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారిని కోల్పోయే పరిస్థితుల్లో ఎవరూ లేరు. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద చేయి పెట్టినా, రెక్కీలు నిర్వహించినా సరే రాష్ట్రం అల్లకల్లోలు అవడానికి కారణం మీరే అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి మన రంగా గారిని స్మరించుకుంటూ జై హింద్, జై మోహన్ రంగా గారు.